Guess where we're going? Hanumakonda kelthunnam ee roju. And I thought I'd take you guys along. We just have to go koncham panundi anduke. We're going for a day. Just poddanalli sayantram vastamu. So I thought I'd take you guys along and show you some places that I used to visit when I was younger. So I hope you guys like the video. So this place, Hotel Rivera, we always stop here whenever going to Hanumakonda. And ikkada vada aithe mast untadi. It's my favorite vada of all time. It's like perfectly crispy on the outside and then soft on the inside. It really is perfect. Okay, I could keep going. Anyways, we're not going today because COVID. Amma. ఎట్లుంది ఫస్ట్ టైం కార్లో వచ్చు ఏడు నెలలప్పా ఏమో దిగినాక చెప్తుంది అంటావా ఇప్పుడైతే నూట తొంభై రోజులు అవునా So welcome to Hanumakonda. If you don't know, I was born here. Ante intlo kadu gani. I lived here in this house for 5 months until I left for the US. This is the house that I lived in. I have been visiting India every 2 years. So pratisari ikkadike vastam anamata. So I have a lot of memories in this house. Like, we used to do a lot of crazy things in this house. మా కజిన్ సిస్టర్ సాయితి అనమాట ఇక్కడ ఉంటుంది అండ్ షీ ఇస్ స్టడీయింగ్ అట్లా సాయితి నువ్వేమైనా చెప్పాలని అనుకుంటున్నావా టెల్ us what your favorite subject is social what is your least favorite subject maths ఇదేదో ఇంటర్వ్యూ లాగా ఉంది ఒక పాట పాడు నాకు రాదు సరే ఒక డాన్స్ స్టెప్ ర్యాగింగ్ చేస్తున్నట్టుంది కదా మా మామే వస్తున్నాడు అవి ఇప్పుడు నీ ఎంట్రీకి మ్యూజిక్ వేస్తారు నేను వేస్తా అంటున్నా నువ్వు ఎందుకు అంత దగ్గరికి ఏమైన పోతుండని ఎడిటింగ్ చేస్తావు కదా నేను చేస్తాను మనిష గారు నువ్వే ఇంటర్వ్యూ నేనే ఇంటర్వ్యూ చేస్తా మనిష గారు మీరు ఎలా ఇంటర్వ్యూ ఈ పాటలకు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి బంగారు కోడి పెట్ట అబ్బా ఇది చూసి ఏమన్నా బంగారు కోడి పెట్ట ఇంకోటి వీణ వీణ పాట జనాలు చూడరు వీణ స్టెప్ సరే ఓకే ఇస్తామంటే ఎడిటింగ్ లో తీసేస్తాం సరే ఓకే లాస్ట్ గా ఏం చెప్పాలని అనుకుంటావా చెప్పు ఏం చెప్పాలి జనాలు చెప్పేంత మన దగ్గర ఏముంది బాయ్ చెప్పు ఇప్పుడే బాయ్ చెప్పా నేను కొద్దిసేపు అన్నీ చెప్పాను ఇంకా ఆల్రెడీ 10 మినిట్స్ అవుతుంది ఇంకా జాలిగా బాయ్ చెప్పు మరి బాయ్ మళ్ళీ నేను పోయేటప్పుడు కూడా ఒక సాంగ్ ఏవా మళ్ళీ బ్యాక్ పోతుంటే సరే మామయ్య ఇప్పుడు నేను చిన్నప్పుడు నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చేదాం కదా అవును అప్పుడు నాకు తెలియట్లుండే అన్నం తింటావా అంట సాగ చేస్తే లేకుంటే నో 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 మీరేమో ఇంగ్లీష్ తిరుపతి సాయి వాళ్ళేమో మొత్తం రాయలసీమ యాస వాళ్ళేమో త్వరగా రాండివే ఏం చెప్తున్నారు అని వాళ్ళు అంటారు మీ భాషనే అర్థం కాకపోయి చిన్నప్పుడు ఇప్పుడు బాగుంది నీ తెలుగు ఎట్లా బాగుందంటే రోజు మాట్లాడి మాట్లాడితే చాలా బాగా మాట్లాడుతున్నావు దాదాపుగా నీకు నాకు తెలిసి మంచి మంచి చిట్లు కూడా రావచ్చు అని అంత లేదు లేదా కోపం వస్తే నాకు ఇంగ్లీషే వస్తుంది తెలుగు రాదా మరి మాకు ఎట్లా అర్థమైతే నువ్వు ఏం తిడతావు నాకేం తెలుస్తుంది నేను ఎప్పుడైనా తిట్టానా ఒకవేళ సిచ్యువేషనే రాదు రాదా రాదు ఒక వస్తే తింటున్నా కూడా నేను ఏదో పక్కనకి వెళ్ళి ఇంగ్లీష్లో తిట్టుకుంటా మహా అయితే మమ్మీ ముందు తిడతాను మళ్ళీ వస్తాను అంతే నువ్వేమో ఏ అని వస్తావచ్చు
నేను అసలు ఒక్కసారైనా ఏ అని వచ్చానా ఏదో చెప్తున్నావు జనాలు నమ్ముతారు అట్లా చెప్తే నమ్మరు నీకు అసలు కోపం వస్తుంది రానే వస్తుంది అమ్మమ్మకి తెలుసు నాకు కోపం సో యా నాకు చిన్నప్పుడు అసలు తెలుగు అస్సలు రాకపోయేది యాజ్ మై మామీ సెడ్ ఐవ్ ఆల్వేస్ బిన్ వెరీ స్కేర్డ్ టు స్పీక్ ఇన్ తెలుగు బికాస్ వేరే వాళ్ళు ఏమనుకుంటారని వేరే వాళ్ళు జడ్జ్ చేస్తారని ఐవ్ ఆల్వేస్ బిన్ సూపర్ స్కేర్డ్ ఆల్ మై చైల్డ్హుడ్ నేను ఇండియాకి వచ్చినప్పుడు నాకు చదవడం రాయడం వచ్చు తెలుగులో బట్ మాట్లాడడం అంటే ఐ హ్యాడ్ అ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ డిడ్ంట్ హ్యావ్ ప్రాక్టీస్ అట్ ఆల్ ఆబ్వియస్లీ ద కీ టు లెర్నింగ్ హౌ టు స్పీక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఆర్ యాక్సెంట్ ఆర్ వట్ ఎవర్ ఇట్ ఇస్ టు కీప్ ప్రాక్టీసింగ్ సో దిస్ కంపెనీ కాల్డ్ క్యామ్లీ contacted me to talk about their app in this video. So Cambly is basically an app in India where you can learn how to speak situational English, business English, or like English for IELTS, or for any reason that you want to get better at learning English. So when they contacted me, I actually did my research and I looked them up. And YouTube lo Cambly video and suggeste, you can find so many sample videos of the tutoring that happens on this app. And basically you can speak to English tutors from all around the world. So from America, from the UK, from Canada. And so vallato, if you have these one-on-one sessions where you just speak freely, ante judgment lekunda, mohamatam lekunda maatlaadte, you have these reoccurring sessions and then you get better and better at speaking. And I thought this was such a cool way of getting better at speaking a language. And in this case, Cambly is about English. But for my own personal experience, just because you know how to write and read doesn't mean you know how to speak in a language. And that was my case when I came to India. And the only way I was able to learn was by constantly speaking in Telugu, even if it was bad, even if it was wrong, even if it sounded dumb. I will show you guys a little clip of me talking to a tutor on the app. Hi, my name is Lauren. Thank you for calling me today. I live in the United States. I live in the southern central part in Texas. Where are you calling me from? Hi, my name is Manisha, and I am calling you from India, actually. Telugulo oka app ila unte, then I would have definitely used it, I think, because it would have been very advantageous for me. So if you're interested, the team from Cambly is offering a special discount for the people who are watching this video. And so if you use a promo code on the screen right now, you get 25% off of a 3-month plan, which is a great deal. Intlo anni na photole untai. This is me and my mom on my sweet 16. This is me and my cousin Saithi in Dakadusana Ammai. This is me and my mom at Niagara Falls. Idevaru? Gang leader. Me and my cousins. Roof meeda ekki. So adi jamka chettu. And we used to take a ladder, get up on the roof, and then climb over there and pick jamka ilanmata. And then mangoes ikkada. Then we used to go into the neighbor's house and then get down and then come back this way. The neighbors used to get annoyed at us constantly coming into their house, but it was so fun. Ma pedamma nanna, he was a lecturer. Tuition ikkada pettedi anamata. So this is how one of the classrooms used to look like. Actually, mood unde classrooms ikkada. And roju tuitions kocche vallu, all these college students. But now it's like just a storage place. ఏదో అడవిలో ఉన్నట్టుంది కదా. ఓకే, దిస్ మై అదర్ కజిన్ రిక్కీ. హాయ్ చెప్పు. హాయ్. ఈ ఇంట్లో నీకు చాలా ఇష్టమైన మెమరీ? చిన్నప్పుడు యూస్డ్ టు కీప్ క్యాట్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాట్ పెట్టి దానికి ప్యాడ్. యూస్డ్ టు నేమ్ ఈచ్ క్యాట్. ఒకసారి నైట్ రైడ్ అట్లా వెళ్ళాం కార్లో సాయి వాళ్ళందరూ. అవునవును. నైట్ అవుట్ మొత్తం ఏదేదో చేస్తాం. దసరా నైట్ అది. అవునా? ఏదో దయ్య మాటలు ఇంకా పాట పాడతావా? మొత్తం డ్యాన్స్ చేస్తావా? ఫైన్. ఇష్టమైన మెమరీ లేకపోతే పాట పాడి మీ ఇష్టం ఏదైనా?
ఇందాక క్లాస్ రూమ్ చూపించాను అప్పుడు చెప్పన్నమాట చిన్నప్పుడు మా మామయ్య లెక్చర్ సదర్ క్లాసెస్ అని చాలా ఫేమస్ అన్నమాట ఫిజిక్స్ క్లాసెస్ అన్నమాట అక్కడ కూడా అంతే అనమాట ఎప్పుడన్నా అమెరికన్ తిరిగి వచ్చినప్పుడు అమెరికన్స్ అన్నా కూడా అమెరికా పోయిందన్నా కూడా అదొక వింతగా వచ్చేది అనమాట వింతగా కొత్తగా ఏ అమెరికన్ పాప అని కానీ ఇట్లా వచ్చేసి ఏమిటి తెలుగు వస్తుందా ఏమిటి ఇంగ్లీష్ వస్తుందా ఇంగ్లీష్లో మాట్లాడుతుందా ఊరికైనా అదే గడప ఇదే క్లాస్ రూమ్స్ కాబట్టి అందరూ వచ్చి బయటకు వచ్చుకుంటే అందరిని చూసుకుంటే అందరినీ నవ్వుకుంటా క్యూట్గా ఉండేది అనమాట చిన్నగా ముద్దుగా ఇట్లా ఉండేది అనమాట క్లాస్ నడుస్తూ ఉంటే కూడా ఏం చేశారంటే డైరెక్ట్గా లోపలికి వచ్చేది అనమాట క్లాస్ నడుస్తూ ఉంటే పిల్లలందరూ ఇట్లా చూస్తూ ఉంటే నేను ఆ అమ్మాయి వస్తుంది పోతుంది మీరు ఎవరు ఏమి డిస్టర్బ్ చేయకండి అంటే చక్కగా వచ్చేది అనమాట వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయొద్దు నన్ను డిస్టర్బ్ నేను వాళ్ళని డిస్టర్బ్ చేయడం నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేయొచ్చు అంటే చేస్తుంది కానీ మీరు మాత్రం డిస్టర్బ్ చేయొద్దు ముట్టుకోవద్దు ఏమనద్దు అన్నది అంటే ఎవరు ఏం రెస్పాండ్ చేయకుండా చక్కగా నిదారం పడి నువ్వు పోయేది మళ్ళీ లేకుంటున్నాము ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నాయి వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటున్నావు లేకుంటే నువ్వు పెన్ను పట్టుకుని గీకేసుడము అన్ని గమ్మత్ గమ్మత్ పనులు చేసేది అనమాట ఇప్పుడే మేము హైదరాబాద్కి మళ్ళీ వచ్చేసాము అండ్ మై కజిన్ కేమ్ విత్ మీ అండ్ వర్ ఈటింగ్ మెక్డానల్డ్స్ అండ్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే అండ్ వర్ ఈటింగ్ మెక్డానల్డ్స్ అండ్ వాచింగ్ బిగ్ బాస్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే హోప్ యూ లైక్డ్ మై వ్లాగ్ ఆఫ్ మై ట్రిప్ టు హన్మకొండ అండ్ డూ చెక్ అవుట్ ద ఫ్యామిలీ యాప్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్ ఆఫ్ మై బర్త్ ప్లేస్ అండ్ నౌ టైమ్ టు ఈట్ బికాజ్ ఇట్స్ లేట్ అండ్ వర్ టైర్డ్ ఓకే బాయ్